మొత్తం 9529 మెగావాట్లు ఉండే కరెంట్ని 19680 మెగావాట్లు పెంచాం. కర్నూలులో 1000 మెగావాట్స్ ఒకే ప్లేస్లో సోలార్ పార్క్ పెట్టాం. ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఏదే సోలార్ విండ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. ఆ రోజు బిగినింగ్లో కొంత ఎక్కువ ఉన్నా రోజు రోజుకు తగ్గి ఇంకా ఆవరేజ్ ట్యారిఫ్ ప్రొక్యూర్మెంట్ తగ్గే పరిస్థితి వస్తుంది. ఈ తగ్గిస్తున్నాం కాబట్టి నేను 5 ఏళ్ళు పవర్ ట్యారిఫ్ పెంచలేదు. మళ్ళీ భవిష్యత్తులో కూడా పెంచను, వీలైతే తగ్గిస్తానని చెప్పాను, తగ్గిస్తానని చెప్పాను, వీలైతే కూడా తగ్గిస్తానని చెప్పాను. ఎందుకంటే సమర్థత పెంచుకుంటాం, లోకల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, జనరేషన్ చేస్తాం, అక్కడెక్కడే ట్రాన్స్మిషన్ లాసెస్ ఇంటర్నేషనల్ కంటే కూడా బెటర్గా చేస్తాం. చేసిన తర్వాత అందరూ డబ్బులు కట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి రేట్లు పెంచక్కర్లేదు, అవసరమైతే తగ్గించుకుంటూ వెళతాం, స్టెబిలైజ్ చేస్తామని నేను చెప్పాను. మీరు వచ్చేది చేశారు, వస్తానే మీరు చేసిన ఇది. ఎవరైతే 40 కంపెనీలు ఉంటే పీపీఎల్ పెరబడ్డారు, ఎన్ని అబండాలు వేశారు, ఎన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. ఒక చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అడ్వైజర్గా పెట్టుకుని ఇద్దరు ముగ్గురిని తప్పుడు సమాచారం నా పై నుంచి బురద్దన్నారంటే నేను అవన్నీ ఆర్గ్యుమెంట్స్ పెట్టి ఇది ఇది జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చా. ఆ తర్వాత మీరు ఆ జీవోని క్యాన్సిల్ చేయాలని చెప్పి ముందుకు పోయారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఇన్లా, జపాన్ రాయబారి హెచ్చరించాడు ఇన్లా, అపలెట్ ట్రిబ్యునల్ చెప్పింది దానికి లెక్క పెట్టుకోవాలా, ఫైనాన్స్ మినిస్టర్ ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ చెప్పారు ఇలా, అదే మారిగా పవర్ సెక్టర్ మినిస్టర్ చెప్పాడు మీరు వినే పరిస్థితి లేదు. వీళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇండియాలో మేము పెట్టుబడులు పెట్టమనే పరిస్థితికి వచ్చేసారు, ఎందుకంటే మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు అనే పరిస్థితికి వచ్చారు. కడాన హైకోర్టు కూడా ఇవన్నీ తీసుకుని మొత్తం ఆ జీవోని రద్దు చేసి మేము చెప్పిన విద్యుత్ కొనుగోళ్లు చేయరా, ఇది మా ఆదేశాలు ఉల్లంఘని అని చెప్పి హైకోర్టు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోహన్ దాస్ లాంటి వాళ్ళు ఏపీలో గవర్నమెంట్ టెర్రరిజం ఉందని మాట్లాడారు, బీహార్కు మించిపోతుందని మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రిఫార్మ్స్ మీద ఏవైతే ఇవన్నీ అవుతున్నాయి, దేశానికే ప్రభావం వస్తూ ఉంది, పవర్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి మేమే ఒక చట్టం తీసుకొస్తున్నాం, ఒక దేశం ఒక చట్టం అనే పరిస్థితికి వచ్చాం.